పైన లోకాన్ని భూయలలుపే తరణి దండాలమ్మ అమ్మ మానేలమ్మ తల్లి దండాలమ్మ అమ్మ మానేలమ్మ చేను చెలకల్లోన నీవమ్మ మా పాడి పంటల తల్లి ఓయమ్మ మా పాడి పంటల తల్లి ఓయమ్మ ఈ పసిడి రాసుల తల్లి నీవమ్మ నేలమ్మ ఓ నేలమ్మ నేలమ్మ మా నేలమ్మ జుబియాలో జుబియా జుబియాలో పాడి పంట, ఇది భారతీయ వ్యవసాయ తత్వం. పల్లెవాకిట పాడి తిరిగినంత కాలం నేల తల్లి పచ్చని పైరుతో పరవశించింది, అన్నదాత ఇంట ధాన్యపు రాశి కురిసింది. ఎప్పుడైతే పాడి రైతన్నకు దూరమయ్యిందో అప్పటినుంచి పంట పొలాలు బీళ్లయ్యాయి, పల్లె వాకిళ్ళు ఎడారిలా బీటలు బారాయి. ఇది గుర్తించిన ఒక అభ్యుదయ రైతు పాడి ప్రాముఖ్యాన్ని తెలుసుకొని సేద్యాన్ని ప్రకృతి మార్గంలో నడిపించి జీవ ఇంధనాన్ని తయారు చేసి సాటి రైతులకు స్ఫూర్తినిస్తున్నాడు. వ్యవసాయ సంక్షోభ కాలంలో ఒక కొత్త కిరణంలా తళుక్కుమంటున్నాడు. ఇప్పుడు మనం వ్యవసాయ రంగంలో అనేకమైన రకాలు సంక్షోభాలు ఎదుర్కొంటున్నాడు రైతు. ఒకవైపు ప్రకృతి, రెండవది విత్తనాలు, అలాగే ఈ పురుగు మందులు, ఎరువులు, వీటన్నిటితోటి చాలా వ్యవసాయం అనేది చాలా నష్టదాయకంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని మనుగడ సాధించాలని అంటే దీనికి పాడిని అనుబంధంగా వ్యవసాయాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తే దీన్ని కొంతవరకు రైతు నిలదొక్కోవడానికి అవకాశం ఉందనేది కొంతమంది రైతులు ప్రయోగాత్మకంగా చేసి సక్సెస్ అవ్వటం జరిగింది. ఆ విధానంలో మేము కూడా ఈ విధానాన్ని పాడిని, పాడి పంటలు అనే ఒక నినాదంలాగా పాడిని వ్యవసాయానికి జోడించి వ్యవసాయాన్ని మేము చిన్నంగా దాన్ని గాడిలో పడేయటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మనం వ్యవసాయ ఉత్పత్తులు ఏది కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఇంకెక్కడికైనా పంపించాలని అంటే క్రిమిసంహారణలు, దాని మీద విష పదార్థాలు ఎక్కువగా ఉన్నాయని మనకి చాలా కూడా రిజెక్ట్ చేయటం జరుగుతుంది. అలా కాకుండా మనం మన పాలేకర్ గారి విధానంలో కొంతమంది, అలాగే ఇంకా కొంతమంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని డెవలప్ చేయడానికి, అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టి ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకొచ్చి రైతుని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఒక ప్రయత్నం చేయటం అనేది జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు నేను ప్రకృతి వ్యవసాయంలో ముందు మనకు కావాల్సింది పశువులు. పశువుల నుంచి మనం ముందు చాలామంది మనం డైరీ అనగానే దాని నుంచి వచ్చే పాలని మాత్రమే బేస్ చేసుకొని ఆ డైరీలో లాభాలు నష్టాలు ఇవన్నీ కూడా అంచనా వేసుకొని మనకి ఖర్చుకు మించిపోతుంది, డైరీని మెయింటైన్ చేయటం మనం అలా కాదనేది చాలామంది మళ్ళీ డైరీలను తీసేయటం జరుగుతుంది. అలా కాకుండా మనం ఒక పశువుని చాస్తే ఓన్లీ పాల మీద ఆధారపడే కాకుండా దాని నుంచి వచ్చే వేస్ట్ వ్యర్థాల నుంచి మనం వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని డెవలప్ చేసుకున్నప్పుడు రైతుకి ఖర్చు తగ్గుద్ది, అలా కాకుండా మన ఆరోగ్యవంతమైన పంటలు కూడా రావటం జరుగుతుంది. ఎలాంటి పెట్టుబడి కోసం కూడా రైతు ఇబ్బంది పడకుండా మనకి ప్రకృతిలో ఏవైనా అనుకోని పరిణామాలు జరిగినా కూడా మనం పెట్టుబడిని కోల్పోవటం అనేది ఉండదు కాకుండా ఓన్లీ శ్రమను మాత్రమే రైతు కోల్పోవటం జరుగుతుంది. మనం ప్రకృతి వ్యవసాయం చేయాలి అని అంటే భూమిని ముందు డెవలప్ చేయాలి, భూమిని ఆర్గానిక్ పర్సంటేజీని బాగా వృద్ధిలోకి తీసుకురావాలి. ఆర్గానిక్ని మనం భూమిలో పెంచాలంటే సహజసిద్ధంగా పచ్చి రొట్టెని,
దాంట్లో యొక్క వ్యవసాయ వ్యర్థాలని కలియదున్నప్పుడే దాంట్లో ఉన్న కంపోస్ట్ శాతం ఆర్గానిక్ శాతం పెరగటం జరుగుద్ది. అలా ఆ పెరగాలంటే దానికి చాలా టైం పడుతుంది, అలా కొంత టైం పడుతుంది. అందుకని దానికి కొంత మనం అందులో ఉన్న బ్యాక్టీరియాని ఎర్రని ఉత్తేజపరిచి మన భూమిని తొందరగా మనం ఒక 2-3 సంవత్సరాలనే దాన్ని సహసిద్ధంగా తయారు చేసుకోవాలి అని అంటే మనం కొన్ని ఆవుల్ని వాటి నుంచి వచ్చే మూత్రము పెండ ఇవన్నీ కూడా వాటి ద్వారా జీవామృతం పంచామృతం ఇలాంటి పంచకావ్యాలు ఇలాంటివి తయారు చేసి మనం భూమిని డెవలప్ చేసి మంచి సహసిద్ధమైన పంటను పండించినప్పుడు అది ప్రకృతి పరంగా మంచిగా తిన ఆరోగ్యవంతమైన ఆహారంగా ఉంటుంది. మన మార్కెట్లో కూడా దానికి ఈరోజు మంచి డిమాండ్ ఉంది. నేను ఒక 10 పశువులతో మొదలుపెట్టి వాళ్ళ 40 పశువులు మా ఇంట్లో ఉన్నాయి. వాటి నుంచి వచ్చే పాల ఉత్పత్తుల నుంచి మేము మా రోజువారీ ఖర్చుల్ని ఎలా తీసుకోవటం జరుగుతుంది. నెలకు ఒక 50,000 మాకు మంత్లీ ఇన్కమ్గా వస్తుంది కాబట్టి ఆ 50,000ని ఒక 3 జీతగాళ్ళని 10,000 రూపాయలు దానా ఖర్చుగా మాకు దాని మీద వచ్చే ఆదాయము 10-15,000 రూపాయలు మిగిలినా కానీ మంత్లీ వాటి నుంచే వేస్ట్ నుంచి మాకు 25 ఎకరాల వ్యవసాయానికి సరిపోయే కంపోస్ట్ని ఉత్పత్తి అవుతుంది. దానివల్ల మేము ఒక ఆరోగ్యవంతమైన పంటలు వేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మా భూమిలో కూడా ఆర్గానిక్ శాతం చాలా పెరిగింది. అలాగే మేము వరి పండించాం ఖరీఫ్లో, ఇప్పుడు రబీలో కూడా వరేసాం. టమాటా పంట కూడా సహసిద్ధంగా వేయటం జరిగింది. ఇప్పుడు మేము ఉల్లిగడ్డ పంటని కొంత గంసగడ్డని కూడా వేయటం జరిగింది. ఆ సాళ్ళలోనే కొన్ని కూరగాయ జాతులను కూడా ఇప్పుడు మన ఈ దోస బీర ఇలాంటి సొరకాయ లాంటి తీగలను కూడా వాటి సందులో వేయటం జరిగింది. ఇప్పుడే మేము మళ్ళీ ఇంకా కొంచెం దాన్ని మనం ఇంకా ఆధునిక విధంగా మలుచుకుంటూ రావాలి కాబట్టి ఆర్గానిక్ వ్యవసాయాన్ని ఇంకా బలోపేతం చేసి ప్రకృతి వ్యవసాయాలు ఇప్పుడు మేము పందిరి కూరగాయలు వేద్దామనే ఉద్దేశంతో ఒక 550 పోళ్ళు పోసి మళ్ళీ ఇప్పుడు వాటిని బాతితూ పందిరి కూరగాయలు తీగజాతి కూరగాయలకి సపోర్ట్గా స్ట్రేకింగ్ చేయటం జరుగుతుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనంతనగర్ కోనాయిగూడానికి చెందిన బొమ్మిశెట్టి శ్రీనివాసరావు తనకున్న 40 పాడిపశువుల వ్యర్థాలను ప్రకృతి వ్యవసాయానికే కాకుండా వాటి నుంచి బయోగ్యాస్ను విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు మనకి పశువుల నుంచి వచ్చిన వేస్టేజ్ని ఒక దిబ్బలాగా వేసి వెనకటి రోజుల్లాగా మనం దాన్ని గాలికి ఎండకి వానకి ఎండబెట్టడం వల్ల దాంట్లో ఉన్న పోషక విలువలు మొత్తం కూడా 90% వేస్ట్ అవ్వడం జరుగుతుంది. అది ఒక 10% పోషక విలువలు మాత్రమే మిగిలి ఉంటున్నాయి. అలా కాకుండా అసలు పశువుల నుంచి వచ్చే మూత్రంలో పెండ కన్నా కూడా ఎక్కువ పోషక విలువలు కలిగి ఉన్నది. అందువలన దాన్ని కూడా మనం యూజ్ చేసుకున్నప్పుడు భూమిని ఆర్గానిక్గా మార్చుకోవటానికి ఇంకా ఎక్కువ తొందరగా మనం భూమిని డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని మేము ఏం చేసామంటే ఇప్పుడు మొత్తం కూడా మాకున్న పశువులను మొత్తం కూడా ఒక ప్లాట్ఫామ్ లాగా తయారు చేసి ఆ ప్లాట్ఫామ్ మీద మొత్తం కూడా కట్టేసి వాటి యొక్క మూత్రాన్ని కూడా వేస్ట్ కాకుండా దాన్ని ఒక గాళ్ల ద్వారా మొత్తం కూడా ఒక తొట్టిలోకి వచ్చేలాగా చేయటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ పెండ మూత్రం మొత్తం కూడా ఈ తొట్టిలో మిశ్రమంలాగా కలిసిపోయి బయోగ్యాస్ ప్లాంట్లోకి పోవటం జరుగుద్ది. ఆ తర్వాత ఆ బయోగ్యాస్ ప్లాంట్లోకి పోయిన తర్వాత దాంట్లో మనకు రోజు కూడా మొత్తం ఇది 25 క్యూబిక్ మీటర్ బయోగ్యాస్. దీని నుంచి రోజు 1 కిలో 1.5 కిలో గ్యాస్ ఏర్పడుతుంది. ఆ గ్యాస్ని మనం మామూలుగా వంటకి వాడుకోవాలంటే 10 కుటుంబాల వరకు వాడుకోవచ్చు. ఇక్కడ మేము మా పక్కన ఉన్న మా బంధువులు మా బావగారు ప్రస్తుతం ఇద్దరం వాడుకుంటున్నాం. ఇలా కాకుండా మనకి ఒక్కోసారి పవర్ వ్యవసాయ విద్యుత్తుకి కొద్దిగా ఆటంకాలు ఏర్పడ్డప్పుడు దీన్ని పవర్గా జనరేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. డీజిల్ బదులు మనం ఈ బయోగ్యాస్ని ఒక జనరేటర్కి అనుసంధానం చేసినప్పుడు డీజిల్ బదులు దీన్ని గ్యాస్ని యూజ్ చేసుకొని జనరేటరు రన్ అవ్వటం జరుగుద్ది. ఎప్పుడైతే జనరేటరు నడవటం స్టార్ట్ అవుద్దో మనకి ఆల్టర్నేటివ్గా పవర్ ఉత్పత్తి అవుతుంది. దాని ద్వారా మేము ఒక 5 HP మోటార్ని రెగ్యులర్గా మనకు అవసరం ఉన్నప్పుడు అలా నడిపించుకోవటం జరుగుతుంది. మనం వేస్ట్ని ఎప్పటికప్పుడు డైరెక్ట్గా నీళ్ల ద్వారా పంపు చేసి మోటార్ ద్వారా పంపు చేసి నీళ్ల ద్వారా పొలానికి పంపించడం జరుగుతుంది. పశువుల వ్యర్థాలతో బయోగ్యాస్ను తయారు చేసుకున్న తర్వాత దాని నుంచి వచ్చే స్లర్రీని
పంటలకు ఎరువుగా వినియోగిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల నేలలో కర్బన శాతం పెంచుకొని నాణ్యమైన దిగుబడిని సాధిస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి మనం పశువుల్ని సాది దాని నుంచి వచ్చిన వేస్ట్ని బయోగ్యాస్కి మళ్లించిన తర్వాత డైరెక్ట్గా నీళ్ళ ద్వారా పారించినప్పుడు ఎక్కువ మోతాదులో మనం పొలానికి సేంద్రియ ఎరువుని అందించడం జరుగుతుంది. సేంద్రియ ఎరువు అందించడం జరిగిన తర్వాత భూమిలో న్యాచురల్గా బ్యాక్టీరియా బాగా ఉత్పత్తి అయ్యి అలా కాకుండా అందులో ఉన్న యొక్క ఎర్ర కూడా విపరీతంగా డెవలప్ అయ్యి భూమిని మొత్తం కూడా గుల్లబార్చి పడేసి దాంట్లో ఎక్కువ ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ గమనించినప్పుడు ఇలా పైపర్ని ఇలా అన్నప్పుడు మొత్తం కూడా భూమిలో రంధ్రాలలాగా ఏర్పడి ఒక స్పాంజ్ లాగా తయారైపోయినది. ముఖ్యంగా ఏంటంటే మనం భూమిలో ఈ మనం మనకున్న పొలాలలో ఏ పంట పండించాలన్నా కూడా ముందు భూమిని డెవలప్ చేసుకోవాలి. మనం భూమిని ఆరోగ్యవంతంగా తయారు చేసినప్పుడు ఒక మొక్కని వేస్తే మనం ఏ పైరైనా వేసినప్పుడు దానికి కావాల్సిన పోషకాలు వాటికి కావాల్సినంత నీరు మొత్తం కూడా ఆరోగ్యవంతంగా అందినప్పుడు దాని యొక్క మొక్క ఎదుగుదల కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. దానికి ఎలాంటి చీడపీడలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ప్రతి రైతు కూడా తనకున్న భూమిని ముందుగా ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవాలి. అప్పుడే మనకు ఆరోగ్యవంతమైన మంచి పంటల దిగుబడి రావడానికి అవకాశాలు ఉంటాయి. రైతు తన అవసరాల కోసం ఎవరి మీద ఆధారపడకుండా స్వంతంగా రూపొందించుకోవాలి అనేది శ్రీనివాసరావు నమ్మిక. అందులో భాగంగానే ఆయన అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రకరకాల పరికరాలను ఆవిష్కరిస్తున్నారు. శ్రీవరి మార్కర్తో ఉల్లినారు నాటి ఇందులో కలుపు నివారణ కోసం ట్రాక్టర్ బ్లేడ్స్తో ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు. రైతులు ఉల్లిని నారుబోసి నారుమడి ద్వారా పెంచిన తర్వాత సాగు చేసేటప్పుడు దీన్ని బోదెల్లాగా వేసుకొని బోదకి అటువైపు ఇటువైపు రెండు వైపులో బోదకి కుచ్చటం జరుగుతుంది. తర్వాత ఓన్లీ మనుషుల ద్వారానే ఈ యొక్క చెత్తని కంట్రోల్ చేయడం కోసం కూలీల ద్వారా చెత్తని తోమించుకోవటం జరుగుతుంది. అలా ఇప్పుడు మనం వ్యవసాయంలో ముఖ్యంగా ఇప్పుడు కూలీల యొక్క ఖర్చు బాగా భారమైపోయి రైతుకి అది కొంచెం వ్యవసాయం నష్టాల వైపు ప్రయాణం చేయడం జరుగుతుంది. అలా కాకుండా మన వెనకట వాళ్ళు రైతులు వాళ్ళు చేసే ప్రతి పంటను కూడా ఏ పంటనైనా కూడా పశువుల ద్వారా పాటు చేసి దాంట్లో సాళ్ళ మధ్యలో ఉన్న చెత్తని చాలా వరకు నివారించటం జరిగింది. దానివల్ల ఏంటంటే 20 మంది కూలీలు పట్టే కాడ 2 కూలీలతోటి పని అయిపోయి పైరు కూడా ఏర్లు కదలించటం వల్ల భూమిని యొక్క పొక్కి దున్నటం వల్ల కూడా పైరు ఏపుగా పెరగటానికి దానికి ఆక్సిజన్ ఏర్లకు అంది మంచి ఆరోగ్యవంతమైన పంట రావడానికి అవకాశం ఉంది. దానికని నేనేం చేశానంటే మనకి ఇవరకు ముందు శ్రీవరి మార్కర్ అనే వరిలో శ్రీవరిని సాగు చేయడానికి ఒక మార్కరు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇవ్వటం జరిగింది. దానికి మనకి ఉల్లికి ప్రత్యామ్నాయంగా దాన్ని శ్రీవరి మార్కర్ని ఉపయోగించి మనం రోటావేటర్ దుక్కి తయారు చేసిన తర్వాత గొర్రె చెట్టు తోటి సాలు ఇరవాలు కల్టివేటర్ వేసిన తర్వాత రోటావేటర్ని తోటి దుక్కిని మనం సమానంగా మెత్తగా దుక్కిని తయారు చేసుకొని దీన్ని ఈ శ్రీవరి మార్కర్ని మనం దానిపైన రోటావేటర్ సదునుగా మంచి ఉన్న దాంట్లో మనం శ్రీవరి మార్కర్ రింగుని గుంజటం వల్ల మనకు ఏ సాల్కి ఆ సాలు చక్కగా సాళ్ల వైజ్గా ఉల్లి సాళ్ళు పట్టడం మార్కింగ్ జరుగుతుంది. ఆ మార్కింగ్ ప్రకారం మనం సాళ్ళల్లో ఉల్లి నాటి మనం నీళ్లు పెట్టినప్పుడు మామూలుగా మంచిగా ఉల్లి నాటుకోవటం జరుగుద్ది. మనం ప్రకృతి వ్యవసాయంలో వచ్చి చేసేది ఏంటంటే కలుపు నివారణలో కానీ ఇంకే దాంట్లో కానీ కెమికల్ వాడకుండా ఉండాలనేది మన ప్రధాన ఉద్దేశం. ఉల్లిపై మనం కెమికల్ ఉపయోగించి గడ్డిని నివారించాలంటే మళ్ళీ మనకు దీనికి ప్రకృతి వ్యవసాయంలో దీనికి విరుద్ధం కాబట్టి మన సహజమైన పద్ధతులనే దీంట్లో ఉన్న కలుపుని నివారించాలనే ఉద్దేశంతో పత్తిలో తోలే యొక్క జూనియర్ దానికి మన ట్రాక్టర్ ప్లేట్లతో తయారు చేసిన ఒక పనిముట్టును తయారు చేసి ఫిట్ చేసి ఒక 3 దపాలుగా దీంట్లో పాట్ చేయటం జరిగింది. దానివల్ల 90% చెత్తని మనం పాటలో చేయటం వల్ల నివారించడం జరిగినప్పుడు మాకు కొద్దిగా ఖర్చు కూడా చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మాకు ఇంకొక 15 రోజులు 20 రోజుల్లో ఉల్లి పీకటానికి తయారవుతుంది. ఈ రకంగా మేము ప్రకృతి సేద్యంలో ఉల్లిని రైతుకి తను ఉన్న యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతోటి దీన్ని పండించడానికి ఒక ప్రయత్నం అనేది చేయటం జరిగింది.
శ్రీనివాసరావు మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని పంటలను సాగు చేస్తున్నారు. అందులో భాగంగా కొద్ది భూమిలో నారు పెంచుకుని 2 ఎకరాల్లో మొగరంగడ్డ పంట సాగు చేస్తున్నారు. ఇది అతి తక్కువ ఖర్చుతో రైతుకు ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చే పంట అంటున్నారాయన. మన ఆహారంలో పచ్చి ఆహారం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడానికి ప్రతి వాళ్ళు ఇష్టపడుతున్నారు. కాబట్టి మనకి మార్కెట్ విధంగా చూసుకుంటే చిలకడ దుంప మంచిగా, మనకి ఈ గన్స్గడ్డ అనేది మంచి అవకాశం మార్కెట్లో. ముఖ్యంగా దీనికి ఏంటంటే ఎలాంటి పెట్టుబడిలో చూస్తే చాలా తక్కువగా పెట్టుబడి అనేది రైతుకి అంత పెద్దగా ఏముండదు. తన పొలంలోనే ముందుగాలే సిద్ధం చేసుకొని ఒక సెంటు భూమిలో నర్సరీలాగా మనం కొంత తీగను నాటుకుంటే అది ఆ తీగ డెవలప్ అయి ఉంటుంది. తర్వాత మనం 2 అడుగులు పేసింగ్ పెట్టేసి మంచిగా బోదె తయారు చేసుకొని ఆ బోదె మీద మనం 2 గనుపుల ముక్కని కట్ చేసి మంచిగా వాటర్తో నీళ్లు పెట్టుకుంటా గనుపుకి చక్కగా మనం ఈ 2 అడుగులు ఎడంగా పెట్టేసి నాటేసుకుంటే మనకి ఇది పెరగటం జరుగుద్ది. ఇక దీనికి ఎరువుల యజమాన్యంలో వస్తే దీనికి ఎలాంటి ఎరువులు వాడలేదు. మనకి సేంద్రియ పద్ధతిలో మనం ప్రకృతి పరంగా చేస్తున్న వ్యవసాయం కాబట్టి దీంట్లో మనం సహజ పద్ధతిలో అయినా సహజ ఎరువు అయినా పెండ ఎరువుని నీళ్ల ద్వారా పారించడం జరుగుతుంది ప్రతి 15 రోజులకు ఒకసారి. ఇప్పటి వరకైతే పైన దీనికి ఎలాంటి తెగుళ్ళు ఇలాంటి ఏమీ రాలేదు. మాకు పెట్టుబడి వచ్చి ఒక దుక్కి, తర్వాత ఒక ఎకరానికి వచ్చి 10 మంది కూలీలు పెట్టి దాన్ని బోదల మీద నాటించాం. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇది పైర్లో మధ్యలో ఉన్న కలుపుని నివారించడం కోసం పశువుల ద్వారా అరక దున్నటం జరిగింది, పాటు చేయటం జరిగింది. సాయ ప్లేట్ వేసి తోలటం వల్ల ఇప్పుడు మంచిగా ఈ మధ్యలో ఉన్న చెత్త అంతా పోయి ఎన్ని ఏర్లు ఎక్కువగా దిగితే దీనికి అన్ని గడ్డలు వస్తాయి. కాబట్టి ఇది రైతుకు మంచి అనుకూలమైన పంట. మార్కెట్ కూడా అంత ఇబ్బందికరంగా ఏమీ లేదు. రెండోది ఏంటంటే మార్కెట్ ఎప్పుడన్నా తక్కువ రేటు ఉన్నప్పుడు దీన్ని మనం పంటని తీయకుండా కొన్ని రోజులు పోస్ట్ పోన్ కానీ, అంటే ఎక్కువ కొన్ని రోజులు భూమిలో కూడా ఉంచుకొని మనం మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని తీసుకొని కూడా అమ్ముకోవటానికి మంచి అవకాశాలు ఉన్నాయి. దీన్ని వచ్చి నేను ఇప్పుడు తొలిసారిగా నాటడం జరిగింది. ఇప్పుడు దీనికి దిగుబడి వచ్చి 1 ఎకరానికి వచ్చి దగ్గర మనకి 50 నుంచి 100 టన్నుల వరకు, క్వింటాల వరకు కూడా 10 టన్నుల వరకు కూడా వస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా దీన్ని మనం ఎంత ఏరియా వస్త వస్తే అన్ని గడ్డలు మనకు తయారవుతాయి. ఇది ఇప్పుడు మాత్రం మాది ఏసీ 2 నెలల పైరు, ఇది ఇప్పుడే మాత్రం గడ్డలు తయారవుతున్నాయి. దీన్ని మనకు రైతులు మన ఆర్గానిక్ పద్ధతిలో పండించుకోవటానికి అతి తక్కువ పెట్టుబడితోటి మనకి ఇది మంచి అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తాను. వరిలో ఆరోగ్యకరమైన పంట కోసం, అధిక దిగుబడుల కోసం ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. వరి వ్యవసాయాన్ని దగ్గరగా 15 సంవత్సరాల నుండి చేస్తున్నారు. శ్రీవరి సాగు నుంచి డ్రమ్ సీడర్ సాగు వరకు విభిన్న పద్ధతులను అనుసరించి ప్రకృతి సేద్యంలో నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు మనం వరి అనే అంటేలుగా ప్రతి వాళ్ళు కూడా దాన్ని మన నారుమడిలో పెంచి దమ్ము చేసి నాటడం జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు వరిని చాలా వరకు కూలీల మీద ఆధారపడి పండించే పంట కాబట్టి దీని యొక్క ఖర్చుని తగ్గించాలనే ఉద్దేశంతో వరిని డ్రమ్ సీడర్ పద్ధతిలో చేసినప్పుడు మనకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనం నారుమడిని పెంచుకోవటానికి కొంత టైం పడుతుంది. నారుమడి పెంచేటానికి టైం ఒకటను, కూలీలు ఇవాళ 1 ఎకరం వరిని నాటాలని అంటే 2000 దాకా కూలీ తీసుకోవడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు మనం డ్రమ్ సీడర్ పంటని డ్రమ్ సీడర్ ద్వారా సాగు చేసినప్పుడు మనకు అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా డైరెక్ట్గా విత్తనం కూడా చాలా తక్కువ క్వాంటిటీలో పడుతుంది. అలా మనం చేసినప్పుడు మనం ఏంటంటే ప్రధానంగా భూమి పొలాన్ని తయారు చేసుకొని దమ్ము చేసేసి పొలాన్ని మొత్తం ఒక లెవెల్గా తయారు చేసుకొని దాంట్లో మనం 24 గంటల నుంచి 48 గంటల వరకు నానబెట్టి మండిగట్టిన విత్తనాలని డ్రమ్ము దాంట్లో పెట్టేసి ఒక మనిషి రోజుకు 2-3 ఎకరాల వరకు లాక్కుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ డ్రమ్ముని మనం 8 ఇంచులు గవర్నమెంట్ వారు 8 ఇంచులు ఫేసింగ్లో పెట్టి తయారు చేసి ఇవ్వటం జరిగింది. దానివల్ల ఏంటంటే కల్టివేషన్ కోన వెడ్ర తిప్పటం కానీ ఇలాంటి వాటితోటి కొద్దిగా సమస్యలు ఎదురవుతున్నాయి. అలా కాకుండా మా సొంతంగా దీన్ని 12 అంగుళాలు పెట్టి ఒక డ్రమ్ముని తయారు చేసుకొని దాని ద్వారా విత్తనాలని డ్రమ్ సీడర్ని వేయటం జరిగింది. దాని ద్వారా వాళ్ళ సేఫ్ ఏంటంటే ముఖ్యంగా
ఎక్కువ పేసింగ్ ఉండటం వల్ల దాంట్లో మనం పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆర్గానిక్ వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయంలో కలుపు నివారణ అనేది ఒక సమస్యగా మారింది. కలుపు నివారణ సమస్యని మనం అధిగమించాలని అంటే దీంట్లో పశువులు పెట్టి మామూలుగా ఇవరకు ముందు మన వెనకటి రైతులు ఎలాగా ఎదబెట్టి కల్టివేషన్ చేసి పాటు చేసి మధ్యలో కలుపుని నివారించడం జరిగిందో ఆ విధానాన్ని ఇప్పుడు మనం లేటెస్ట్గా ఇప్పుడు మనం ఎదబెట్టడం అనేది కొంచెం మెట్టగా తయారు చేసుకున్నప్పుడే అది సాధ్యపడుద్ది. కాబట్టి మెట్టదుక్కి తయారు చేయటం అనేది కొద్దిగా ఎదకి తయారు చేయటం కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి పూర్తిగా దమ్ములో అయితే ఈ చెత్త చెదారం అంతా కుళ్ళిపోద్ది. కాబట్టి ఆ కుళ్ళిపోయినప్పుడు దీన్ని చాలా సమాన మంచిగా బురదగరు దోలుకొని మంచిగా సమానంగా తయారు చేసుకొని డ్రమ్ సీడర్లు ఆగినప్పుడు మనకి టైం ఒకటి కలిసి వస్తుంది. ప్రధానమైన ఈ నారుబోసేసిన పంట కన్నా కూడా ఒక 15-20 రోజులు ముందుగానే వస్తుంది. కూలీల ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. మనం అడుగు పేసింగ్ పెట్టి మనం వేసినప్పుడు దీంట్లో పాటు చేయటం వల్ల మంచిగా దుబ్బు ఇవన్నీ కూడా మంచిగా పెరిగి మనకి ఆరోగ్యవంతమైన పంట రావటం జరుగుతుంది. మనకి దీనివల్ల పంట సీడపీడలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మనకి మామూలుగా ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం శ్రమ మాత్రమే పెట్టుబడిగా చేసుకోవటం జరుగుతుంది. దీంట్లో జీవామృతం పంచామృతం అవి అలాంటి పంచకావ్య అలాంటి వాటిని వాటి యొక్క తెగుళ్ళను ఉధృతిని బట్టి స్ప్రే చేయటం జరుగుతుంటుంది. ఇంతవరకు అయితే మేము అలాంటి వాటిని ఇంత మట్టికి ఏమి స్ప్రే చేయలేదు కెమికల్గా. మనకు వచ్చి ఇప్పుడు విత్తనం ఒక 12 కేజీలు విత్తనం ఒకటి పట్టుద్ది. దమ్ము చేయడానికి వరిని ప్రధాన పంటని మడిలు తయారు చేసుకోవటానికి అది ఒక 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. తర్వాత 2-3 పాట్లు చేసుకోవటానికి అది ఒక 2,000 రూపాయల దాకా ఒక 1/2 ఎకరానికి 700-800 దాకా ఖర్చు వస్తుంది. మళ్ళీ ఇంకా మనం దీంట్లో జీవామృతం వదులుకోవటానికి అదొక 500 ఖర్చు వస్తుంటుంది. తర్వాతకి మొత్తం మీద దీనికి వచ్చి ఒక 9,000 రూపాయలు ఖర్చు రావటం జరుగుతుంది. ఒకవైపు పెరిగిన పెట్టుబడులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరోవైపు విషాహారం తిని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ రెండు సమస్యలకు ప్రకృతి వ్యవసాయమే ఏకైక మార్గమంటారు శ్రీనివాసరావు. సహజంగా ఇప్పుడు ఒకవైపు చూస్తే రైతుకి పెట్టుబడి భారం అవుతుంది, ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. రెండవది వాటిని ఉపయోగించేటప్పుడు రైతు యొక్క శారీరకంగా మానసికంగా తనకు కూడా ఇబ్బంది జరుగుతుంది. అలా కాకుండా మనం ప్రకృతి వ్యవసాయాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు ఇవాళ మీరు తల్లిపాలు కూడా ఇసంలాగా మారాయి అనేది మనకి సహజంగా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కారణం ఏంటంటే మనం తినే ఆహారంలో ఇసతుల్యత పెరిగిపోయి ప్రతి మనం వరిని కనీసం దోమపోటు వచ్చిన సమయంలో 4-5 రోజుల్లో కోస్తామనంగా కూడా వరి మీద కెమికల్స్ మనం చల్లటం జరుగుతుంది. ఆ దగ్గర ఒక రైతు వచ్చి 7-8 సార్లు మందు కొట్టడం జరుగుతుంది. అలా కాకుండా మనం ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ఏంటంటే దీంట్లో ఎలాంటి ఇసు పదార్థాలు లేకుండా భూమి యొక్క విషతుల్యత పెరగకుండా ఉంటుంది. ఆర్గానిక్ విధానంలో చేసినప్పుడు మనం గాలి నీరు కూడా పొల్యూషన్ కాకుండా కూడా కాపాడటం జరుగుద్ది. మనం ఇసు పదార్థంతో కూడిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు మనకి ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింటుంది. కాబట్టి మంచి సహజసిద్ధమైన విధానంలో పండించిన ఆహారం తీసుకోవటం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన అవసరం. కాబట్టి ప్రకృతి వ్యవసాయం మునుముందు తరాలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అందరూ నడిచేదారిలో నడిస్తే ఏ గొడవ లేదు, కానీ సమాజం గీసిన గీత నుంచి ఏమాత్రం పక్కకు వెళ్లినా ఎన్నో అనుమానాలు అవమానాలు ఎదుర్కోవలసింటుంది. తమకు ఇలాంటి అనుభవాలు ఎదురైనా ఏమాత్రం వెనుదిరగక తన విలువైన అనుభవాలను సాటి రైతులకు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు శ్రీనివాసరావు.